సుమంత్రావు గారు, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఎవరు యాంకర్? సతీష్ మాట్లాడుతున్నా సార్. సతీష్ మాట్లాడుతున్నాను. సతీషా సార్, సార్ హనుమంతరావు గారు, మరికొద్ది నెలల్లో పార్లమెంట్ ఎన్నికలు జరగబోతున్నాయి. మీరు ఇండియా అంటూ ఒక కూటమిగా ఏర్పడ్డారు. ఒక రకంగా పార్లమెంట్ సమావేశాలు మీకు తొలి టెస్ట్ కాబోతున్నాయి. ఇప్పటికి అవునన్నా కాదనుకున్నా నెంబర్ గేమ్ పరంగా ఎన్డీఏ చాలా బలంగా కనిపిస్తోంది. ఎట్లా ఫేస్ చేయబోతున్నారు? ఆల్రెడీ మీ ఇండియాలోనే లోకలోకలు ఉన్నాయి. ఇండియా పేరును కొందరు వ్యతిరేకించారు. నితీష్ ను ఆ 11 మంది కమిటీకి కన్వీనర్ చేయలేదని ఆయన అలిగారని ఈ వార్తలు నిన్నటి నుంచి వస్తున్నాయి. చూడండి, ఏ వార్తలు వచ్చినా మొన్న బెంగళూరులో జరిగినటువంటి ఇండియా కూటమిలో ఆల్మోస్ట్ ఆల్ 26 పార్టీలు పార్టిసిపేట్ చేశాయి. కొత్త ఏదైనా చిన్న చిన్న డిఫరెన్స్ సర్దుకుంటారు. ఇవాళ ఫైట్ ఎవరు చేయాలి? ఎన్డీఏ తోడు చేయాలి, నరేంద్ర మోడీ తోడు చేయాలి, దాని గురించే ఈ కూటమి ఏర్పడింది. ఆయన ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏది చేయలేదు కాబట్టి ప్రజలలో విశ్వాసం వచ్చింది. అదేవిధంగా ఇవాళ జరిగే సమావేశంలో ముఖ్యంగా మణిపూర్ అల్లర్లు, అదేవిధంగా ఏది ఢిల్లీ ఆర్డినెన్స్, అది ఈ ఇష్యూసే ఎక్కువగా ఇవాళ మాట్లాడతారు. నాకు తెలిసినంత మటుకు ఇవాళ అపోజిషన్ పార్లమెంటులో మరి తప్పనిసరిగా ఎన్డీఏను నిలదీస్తారనేది నా ఉద్దేశం అండి. మా దగ్గర లుకలుకలు ఏమి లేవు. ఇప్పుడు ఒకటే పాయింట్, హౌ టు డిఫీట్ ఎన్డీఏ, హౌ టు డిఫేమ్ నరేంద్ర మోడీ అనేదే. అన్ని పార్టీలు కలిసిన ఇన్ని పార్టీలు కలిసినాక చిన్న చిన్న మనస్పర్ధలు మేము సర్దుకుంటాం. మా యుద్ధమే ఎన్డీఏ తోటి, మా యుద్ధమే నరేంద్ర మోడీ ఇచ్చిన వాగ్దానాలు ఏది పూర్తి చేయలే, బడుగు బలహీన వర్గాలకు పేదవానికి ఎలాంటి సాయం చేయలే, ఆఖరుకు పబ్లిక్ సెక్టర్లను కూడా ప్రైవేట్ చేస్తున్నాడు. ఈ విధమైనటువంటి ఇష్యూస్ అన్ని ఉన్నాయి. ఏంటంటే ఆయన ఇచ్చిన రైతుల వాగ్దానాలు పూర్తి చేయలే, 2 కోట్ల ఉద్యోగాలు ఇవ్వలే, అదేవిధంగా ఇవాళ పబ్లిక్ సెక్టర్లను కూడా ప్రైవేట్ చేయడం అనే దాని మీద నిలదీస్తారు. ఇప్పుడు ఇవాళ ముఖ్యాంశం మణిపూర్ అల్లర్లు, అదేవిధంగా ఢిల్లీ ఆర్డినెన్స్, అదేవిధంగా ముఖ్యంగా నాకు తెలిసినంత మటుకు పౌరస్కృతి, దాని మీద కూడా డిస్కషన్స్ ఉంటుంది. ఇవాళ అయితే మణిపూర్ అల్లర్లదే ఇవాళ డిస్కషన్ జరుగుతుంది. దాని మీద ఇండియా ఏదైతే అపోజిషన్ లీడర్స్ ఉన్నారో పార్లమెంట్ లో వాళ్ళు తప్పనిసరిగా ప్రభుత్వాన్ని నిలదీస్తారనేది నా ఉద్దేశం అండి. చిన్న చిన్న అంశాలు ఇప్పుడు తెర ముందుకు వస్తున్నాయి. ఇండియా పేరు పెట్టడం అభ్యంతరకరం. అది కాదండి, ఇండియా పేరు పెట్టడం అభ్యంతరకరం అంటున్నారు. రాష్ట్ర సమితి వేరు. సతీష్ గారు ఆయన మాట్లాడేది నాకు చాలా బాగుంది. మనం అమెరికా పోయినా, లండన్ పోయినా, లేకపోతే ఇతర దేశాల్లో పోతే యూఆర్ ఫ్రమ్ విచ్ కంట్రీ అంటే ఇండియా, ఐఎమ్ ఇండియన్ అంటారు. దానికి కూడా మీరు తప్పు పడితేంది, మీకు ఏ తప్పు దొరకలేదు. ఇండియా అని ఎందుకు పెట్టినరు? ఇండియా పేరు అరే మొన్న మొన్న ఈయన మా నర్సయ్య గారు తెలంగాణ వచ్చినప్పుడు టిఆర్ఎస్ పార్టీ పెట్టిండ్రు, తెలంగాణ రాష్ట్ర సమితి అని పెట్టిండ్రు. అదే విధంగా ఇండియాను పెట్టే తప్పే ఉన్న దాంట్లో, ఏం తప్పు ఉన్నది నాకు అర్థం. వేరే పార్టీ వాళ్ళు అందరు కలిసారు. ఒకటే ఇష్యూ ఏంటంటే వీళ్ళకి ఎక్కడేం దొరకక ఇండియా ఎందుకు పెట్టిండ్రు? అరే ఇది ఇండియానా కాదా? ఆ పేరు పెడితే తప్ప గౌరవం. నరేంద్ర మోడీ మంత్రులలో ఎంతో మంది కరప్ట్ చేసిండ్రు. నరేంద్ర మోడీని తెచ్చిండా, లలిత్ మోడీని తెచ్చిండా, విజయ్ మల్లని తెచ్చిండా? ఇదేమిటండి కరప్షన్? ఎరాడికేట్ చేస్తున్నావు, బ్లాక్ మనీ తెస్తున్నావు. ఒక బ్లాక్ మనీదేలే, ఒకరిని బట్టలే, ఇవాళ మాటకి అవినీతి అవినీతి అంటున్నావు. మీ ఎవరు వచ్చినా ఇక్కడ టిఆర్ఎస్ ప్రభుత్వం అవినీతి అంటారు, అక్కడ జగన్ ప్రభుత్వం అవినీతి. మరి మీ చేతిలో వెపన్ ఉన్నది, ఈడీ ఉన్నది, అదేవిధంగా సిబిఐ ఉన్నది. దాంతో మీరు ఎంక్వైరీ చేయరు,
ఎంతసేపు అడిగి ఏ సబ్సే బడా కరప్షన్ సర్కార్ ఇవెందుకురా బాబు మీ ఎవడో ఏ తెలివనటువంటి వాడు మాట్లాడితే ఐ కెన్ అండర్స్టాండ్ యుర్ ఇన్ పవర్ యుర్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ దిస్ కంట్రీ అమిత్ షా ఇస్ ఎ హోమ్ మినిస్టర్ దాని మీద మీరు ఏం మాట్లాడారు ఎంతసేపటికి కరప్షన్ అనడం వెళ్ళిపోవడం ఢిల్లీ పోతే కాగలించుకోవడం ఇక్కడికి వస్తేనేమో ఏది ఇడ తిట్టడం ఢిల్లీ మీద వస్తాయి ఇదేమిటి నాకు తప్పనిసరిగా ఈసారి అపోజిషన్ కూటమి పెరిగింది అందరికీ ప్రభుత్వాలు గెలిచిన ప్రజలతో గెలిచిన ప్రభుత్వాలను పడగొట్టాలనే మీ ఆలోచన ఎవడైతే లొంగకుంటే వాళ్ళ మీద ఈడీ కేసులు వాళ్ళ మీద సిబిఐ కేసులు పెడుతున్నారు అందరికి తెలిసిందే నరేంద్ర మోడీ గారు సంగతి అందరికి తెలిసిందే ఇచ్చిన ఒక వాగ్దానం పూర్తి చేయలేదు కాబట్టి అన్ని రాష్ట్రాల్లో ఇందిరా ఫ్యామిలీ అన్నారు ఇవాళ మల్లికార్జున్ కరిగాను మేము ఏఐసిసి అధ్యక్షుడు చేసినాం మాలో మార్పు ఎందుకంటే కేవలం మేమే కాదు మా సోనియా గాంధీ గాని ఇందిరాగాంధీ గారు రాజీవ్ గాంధీ ఆలోచన బడుగు బలహీన వర్గాల గురించి ఆలోచన చేస్తారు కాబట్టి ఇవాళ ఏఐసిసి అధ్యక్షుడు కూడా ఏది ఆ కుటుంబం కాకుండా మల్లికార్జున్ కరిగే చేసినవా లేదా దాని మీద మాట్లాడండి రేపు పార్లమెంటు లో రాహుల్ గాంధీని ఎందుకు బహిష్కరించారు ఎందుకంటే ఆయన పార్లమెంట్ లో నిలదీస్తాడని భయానికి ఎక్కడేం దొరకక ఇవాళ జ్యుడిషియరీకి ఏది అవకాశం వచ్చింది కాబట్టి ఆయనను బహిష్కరించి ఒకే రోజు జడ్జిమెంట్ అయితే తెల్లారే వచ్చి బహిష్కరిస్తారు అన్యాయం ఎక్కడ దానివల్ల ప్రజలలో ఇంటలెక్చువల్స్ గాని పేదవాడు గాని అందరు కూడా ఫీల్ అవుతున్నారు అసలు తెలంగాణ ఇచ్చినటువంటి వీళ్ళకి అవమానం జరుగుతుంటే వీళ్ళు ఎన్డీఏలో ఎన్డీఏను తప్పనిసరిగా దించడానికే మా ఉద్దేశం ప్రస్తావించారు ప్రధాని మోదీ పదే పదే ప్రస్తావిస్తున్న అంశం ఈ కూటమిలో పార్టీలు అందరూ కలిసి 20 లక్షల కోట్ల కుంభకోణాలు చేశారు అది భ్రష్టాచార కూటమి అని పదే పదే ప్రస్తావిస్తున్నారు ప్రధాని అటు కాంగ్రెస్ కానీ మమతా బెనర్జీ కానీ ఇంకా మిగతా పార్టీలు ఎలాంటి కుంభకోణాలు పాల్పడ్డాయి వీళ్ళందరూ పాల్పడిన కుంభకోణాల మొత్తం విలువ 20 లక్షల కోట్ల ప్రజాధనాన్ని దేశ ప్రజల ధనాన్ని దుర్వినియోగం చేశారనేది పదే పదే ప్రధాని ప్రస్తావిస్తుంది అదే దాని మీద అడుగుతున్నా కానీ ప్రస్తావించా కాదు దమ్ముంటే ఎంక్వైరీ చేయి అంతేగాని ఊకే ప్రస్తావించడం అవినీతి నేనే ఒక నీతి మంత్రుడు అంటుడు మొన్న సుజనా చౌదరి రమేష్ వాళ్ళ మీద కేసులు నడిచినాయి ఈడీ కేసులు వాళ్ళు మీ పార్టీలో కలవగానే నీతి పరులు అవుతారా మరి నిజం ఉండాలి అవినీతి పరులు ఇతర పార్టీలు ఉంటే వాళ్ళు అవినీతి మీ పార్టీలో కలవగానే వాళ్ళు సత్యాన్ని చేతులు అవుతారు ఇదే కన్యాయం అండి మీరు ఇచ్చిన వాగ్దానాలు ఒక్కటి పూర్తి చేయలే ప్రజలు ఇబ్బంది పడి రైతులు ఇబ్బంది పడుతున్నారు ధరలు పెరిగిపోయినాయి ఇవాళ టమాటా ధర 170 రూపాయలు పెట్రోల్ ధర డీజిల్ ధర ప్రజలు ఏ విధంగా బతుకుతారండి పేదవాళ్ళ గురించి ఆలోచన చేయడం ఆయన అదానికి పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ పట్టగడుతున్నాడు ఇవన్నీ కూడా ప్రజలలో ఉన్న కోపం మీద ప్రజలకు న్యాయం చేయాలని ఇవాళ ఇండియా కూటమి ఏర్పడింది నా ఉద్దేశం.